వికారినామ సంవత్సరంలో మకర రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు పరిశీలించుదాం. ఈ మకర రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 2, పూజించే వాళ్ళు 2, అవమానించే వారు 6. అంటే ఆదాయం కంటే ఖర్చు తక్కువగా కనబడుతోంది కాబట్టి కొంత మీరు ఆదాయాన్ని జాగ్రత్తగా గనక ఉంచుకున్నట్లయితే కొంత పొదుపు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. అయితే రాజపూజ్యంలో గమనించినప్పుడు పూజించేటువంటి వాళ్ళు 2, అవమానించేటువంటి వాళ్ళు 4 కనబడ్డారు కాబట్టి ఈ పరిస్థితిని గమనిస్తే ఏమనిపిస్తుందంటే ఈ ప్రపంచంలో, ఈ సొసైటీలో, ఈ కుటుంబంలో మీరు కొద్దిగా ఇతరుల వలన నిందారోపణలు మయవలసి వస్తుంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. సరే, ఈ రాశి యొక్క గ్రహ పరిస్థితుల్ని పరిశీలిస్తే ఈ రాశి వారి మకర రాశి వారికి ప్రస్తుతము 22 ఏప్రిల్ వరకు గురువు ద్వాదశంలో సంచారము, ఆ తదుపరి 22 నుంచి మళ్ళా ఏకాదశంలో వృశ్చికంలో సంచారము, తర్వాత తిరిగి మరలా నవంబర్ 4 నుంచి ద్వాదశ బృహస్పతి సంచారము, అట్లాగే రాహువు షష్ఠ స్థానంలో మిథున రాశిలో సంచారము, కేతువు 1000 స్థానంలో ధనస్సులో సంచారము, శని 2020 జనవరి 22 వరకు ద్వాదశంలోను, ఆ తర్వాత జన్మరాశిలో సంచారము. దీర్ఘకాలిక గ్రహాలైనటువంటి ఈ గ్రహములతో పాటు తాత్కాలిక గ్రహములను కూడా పరిగణలోకి తీసుకొని బేరీజ్ వేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా గ్రహబలం ఉంది, పర్వాలేదు, వీళ్ళకి మరీ లేదు అని చెప్పటం కంటే కూడా కొంత ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది. ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 22 నుంచి నవంబర్ 4 వరకు బృహస్పతి ఏకాదశి స్థానంలో ఉంటాడు కాబట్టి మంచి జరుగుతుంది ఖచ్చితంగా. ఇందులో ఉన్నవారందరికీ కూడా ఇంట్లో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నట్లయితే మంచి లాభాలు గడిస్తారు. నవంబర్ 22 లోపల మాత్రమే షష్ఠ రాహు వలన శత్రువులపై మన యొక్క ఆధిపత్యం ఉంటుంది. మీ రాశికి 6 స్థానంలో రాహు ఉన్నాడు కదా, కాబట్టి ఎవరైనా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, కష్టాలు గురించాలి, నష్టాలు గురించాలి, బాధలు పెట్టాలి, మిమ్మల్ని బ్లేమ్ చేయాలి, మీకు ఏదో విధంగా మీకు చెడు చేయాలనే ఆలోచనతో వారు ఉన్నప్పటికీ కూడా వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి మీరు ముందుకు వెళ్ళి వారి ఎత్తులను చిత్తి చేసి వారిపైన మీరు ఆధిపత్యం సాధించేటువంటి అవకాశం కనపడుతోంది. ద్వాదశ స్థాన శని కేతువుల సంచారం వలన, ద్వాదశంలో అంటే 12 స్థానంలో కేతువు శని సంచారం వలన ధన విషయంలో మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది, అంటే ధన నష్టాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఏ పనిలో కూడా, ఏ కార్యంలో కూడా వేగంగా ముందుకెళ్ళకూడదు. మకర రాశి వాళ్ళకు ఒక లక్షణం ఉంది, ఏంటో తెలుసా? మకరం అంటే ఏమిటి? ముసలి. పట్టుపట్టరాదు, పట్టుపట్టిన విడువరాదు అనేటువంటి తత్వం వీళ్ళది. అంటే ఒక పట్టు పట్టరు, పడితే విడవరు. గజేంద్ర మోక్షంలో చెప్తారు కదా, ఒక పెద్ద ఏనుగును పట్టుకుంటుంది ముసలి. పట్టుకున్నప్పుడు ఆ ఏనుగు, చాలా పెద్ద కథ ఇది, మీకు 2 మాటల్లో చెప్పేస్తాను, ఆ ఏనుగు ఘీంకారం చేస్తుంది ఏనుగును కదా అని చెప్పేసి ముసలి వదిలిపెట్టదు. చివరికి విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తుంది ఏనుగు. వచ్చే అప్పుడు సిరికింజప్పడు శంఖుచక్రములు ధరింపడు ఖేదోయి సంధింపడు. శ్రీదేవి చెప్పలేదట, విష్ణుమూర్తి పరిగెడుతున్నాడు. అంటే ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు భార్యతో చెప్పి వెళ్ళాలట, ఫలానా చోటకి వెళ్తున్నాను, ఫలానా టైంకి అక్కడ ఉంటాను, ఫలానా టైంకి తిరిగి వస్తానని చెప్పాలట. ధర్మశాస్త్రం చెప్తోంది అది. చెప్పాలి అంటే ఏదో భార్యకి సరెండర్ అయిపోమని కాదు ఇక్కడ నేను చెప్పేది, ధర్మం అది. నేను వెళ్తున్నాను, నేను వస్తున్నాను, నీ పని మీద వెళ్తున్నాను, ఇలా ఉంటుందని భార్యకి చెప్పడం అనేటువంటిది ధర్మశాస్త్ర నిర్ణయం అది. కాబట్టి ఇక్కడ భార్యకి కూడా, శ్రీదేవి అమ్మవారికి కూడా చెప్పట్లేదట విష్ణుమూర్తి, శంఖుచక్రములు గదే ధరింపుడు, శంఖుచక్రాలు ధరించకుండా వెళ్ళిపోతూ ఉన్నట్టు ఆయన. ఆ సమయంలో ఏనుగు ప్రార్థిస్తూ ఉంటే విష్ణుమూర్తి వచ్చి చెప్తాడట ఏనుగు ఆ ముసలికి, విడిచిపెట్టు అంటే వినదు. అప్పుడు శంఖుచక్రాలు మళ్ళీ ధరించి తన చేతికున్నటువంటి సుదర్శన చక్రంతో ఆ ముసలి యొక్క శిరస్సు ఖండించి వేస్తాడు.
అంటే ఆ సుదర్శన చక్రం వెళ్ళి ఆ మొసలి యొక్క కంఠం మెడ కోసేస్తుంటే కూడా తన పట్టు మాత్రం వదిలిపెట్టదు అది మొసలి. అంటే ప్రాణం పోవడానికైనా అది ఇష్టపడింది, కానీ ఆ ఏనుగును పట్టుకున్నటువంటి ఆ పట్టును వదిలిపెట్టలేదు అది. అట్లాగే మకర రాశి వాళ్ళకి ఒక తత్వం ఉంటుంది, వాళ్ళు ఒక పట్టు పట్టరు, పడితే మాత్రం బ్రహ్మదేవుడు కూడా వినరు. ఇది సత్యం, ఇది నిజం ఇది. కాబట్టి ఈ సంవత్సరము మీ పట్టును కొద్దిగా సడలించాల్సినటువంటి సందర్భము అవసరం రాబోతున్నాయి. కాబట్టి ఏం చేస్తారంటే ప్రతి పనిని కూడా పట్టుదలతో చేయాలనుకుంటారు, చాలా ముందుకు వెళ్ళాలనుకుంటారు, వెళ్ళకండి. చాలా వేగంగా పనులు చేయాలనుకుంటారు, అంత వేగంగా ఆలోచించకండి. ఎంత నెమ్మదిగా చేస్తే అంత బాగుంటుంది. మీరు ఏదైతే పని చేయబోతున్నారో ఏ పనైనా కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నం కానివ్వండి, వ్యాపార ప్రయత్నం కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, పెళ్లి సంబంధాల విషయం కానివ్వండి, ధనము రాబట్టుకునే విషయం కానివ్వండి, వ్యవహారం కానివ్వండి, కుటుంబ సభ్యుల విషయం కానివ్వండి, ఏ కార్యం మీరు చేయాలనుకుంటున్నారో వేగంగా చేయాలని ఆలోచన వస్తూ ఉంటుంది మాటి మాటికి. వేగాన్ని నియంత్రించండి, నెమ్మదిగా చేయండి. లేకపోయినట్లయితే చెడ్డ పేరు వస్తుంది, స్థానచలనం కలగడం ఉంటుంది, ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బందులు వస్తాయి, మనము ఎదుర్కోలేనటువంటి కష్టాలు రావడం, ఎంతో కాలంగా మనం సంపాదించుకున్నట్టు ధనము కీర్తి వీటికి భంగం కలగడం జరుగుతుంది. మీరు ఎన్నో సంవత్సరాలకు ఒక చోట స్థిరంగా ఉన్నారు ఒక వ్యాపార రంగంలో, అయ్యో ఫలానా షాప్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, మంచి ఎక్స్పర్టు, మంచి క్వాలిటీ ఇస్తారు అనుకుంటూ ఉంటారు. మీరు ఏదైనా కొద్దిగా వేగంగా ముందుకెళ్ళారో మీకు చెడ్డ పేరు వచ్చేస్తుంది. అన్ని సంవత్సరాల నుంచి మీరు సంపాదించుకున్న మంచి పేరు కాస్త పోతుంది. ఒక ఉద్యోగంలో ఉన్నారు, చాలా మంచి వ్యక్తి, మంచి చక్కగా ఇతను పనిచేస్తాడు, ఆఫీసులో ఉన్నంత వరకు చాలా శ్రమ పడతాడు అని చెప్పేసి మీ గురించి పై అధికారులు కానీ మీ యొక్క కొలీగ్స్ కానీ ఉంటుంది. కానీ మీరు ఏదో ఒక చిన్న విషయంలో తొందరపడేసరికి వాళ్ళకి ఇంతకాలం మీరు చేసినంతా కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు అవుతుంది. అట్లాగే ధనం విషయంలో కూడా ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలి లేకపోతే ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. ఇవ్వాలా వద్దా, ఇస్తే ఏమిటి, ఇవ్వకపోతే ఏమిటి, నష్టం ఏమిటి, కష్టం ఏమిటి, సుఖం ఏమిటి, దుఃఖం ఏమిటి, ఆలోచించి ముందుకు వెళ్ళండి. లేదంటే మాత్రం ధన నష్టం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు తాము అనుకున్న స్థానానికి కాకుండా మరో చోటికి బదిలీ అవుతుంది. మీరు ఏదో ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేస్తుంటారు ఉద్యోగాలు, మీరు అనుకున్న చోటికి రాదు. మీరు ఒక చోట కానీ భావిస్తే అది మరొక చోటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో అధికమైన ఒత్తిడి ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తిలో తీవ్రమైన కష్టం ఉన్నప్పటికీ సరైన పేరు గుర్తింపు ఉండదు. మీరు ఏదో ఉద్యోగంలో ఉన్నారు, అది గవర్నమెంట్ ఉద్యోగమా, ప్రభుత్వ ఉద్యోగమా, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగమా, సాఫ్ట్వేరా, హార్డ్వేరా, టెక్నాలజీయా, సినిమా రంగమా, ఏదో ఒక వృత్తిలో ఉన్నారనుకుందాం. మీరున్నటువంటి వృత్తిలో చాలా తీవ్రంగా శ్రమ పడుతూ ఉన్నారు, మీకు ఆ పేరు రాదు. ఈ లోపల మీ పక్కన ఎవరో కొత్తగా వచ్చి ఉంటాడు, నిన్న మొన్న ఒక వ్యక్తి, అతను వెళ్ళి పైన బాస్కు చెప్తాడు, సార్ నేను చేశాను సార్ ఈ పని అని చెప్పేసి. ఆయన నిజంగా నమ్మేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, నువ్వు చేయలేదు ఈ పని, అతను చేశాడని చెప్పేసి. నిజానికి ఆ పని మీరే చేసి ఉంటారు. అంటే తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉంటుంది, తద్వారా మీరు కొంత మానసికమైనటువంటి వేదనకి గురి కావాల్సి వస్తుంది. ఎక్కువగా అవమానాలు కూడా గురి కావాల్సి వస్తుంది. అవమానం అంటే ఇదే, వేరే వచ్చి డైరెక్ట్గా వచ్చి కొట్టడమో తిట్టడమో కాదు అవమానం అంటే. ఇది అవమానం కాదా? మనం పడుతున్న కష్టాన్ని ఇంకోళ్ళు క్యాష్ చేసుకోవడం, లేదంటే మీ సబార్డినేట్ ఉంటాడు, మీరు చేసే సబ్జెక్ట్ అంతా చూస్తాడు, చూసి అంటగట్టగా ఆయన సబ్జెక్ట్ చేసి తీసుకెళ్ళి పై ఆఫీసర్కి ఇస్తాడు. ఆ టీం లీడరు ఆయన ఏమంటాడు, ఇతడు ఎంత బాగా చేశాడు అంటాడు. తర్వాత చూస్తే ఆ సబ్జెక్ట్ అంతా మీదే ఉంటుంది. మీదేం చెప్పుకోవడానికి మీ గ్రహస్థితి వల్ల మీకు బాగలేకపోవడం వల్ల అక్కడ బ్లేమ్ కావాల్సి వస్తుంది. కాబట్టి చాలా ఓర్పుగా వ్యవహరించాల్సిన సమయం. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఏమంత అనుకూలంగా ఉండదు. అందరూ సహకరించినట్టు కనిపించినా లోను కొంత అసంతృప్తి ఉంటుంది. నమ్ముకున్న వారే మోసం చేసే అవకాశం ఉంటుంది. సరైన సమయానికి భోజనము, నిద్ర లేకపోవడం వల్ల కొంత అనారోగ్యానికి గురే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా ఎంతకాలం మిమ్మల్ని నమ్ముకున్నటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో, సహచరులు ఎవరైతే ఉంటారో, వాళ్ళే మిమ్మల్ని నిందారోపణ అంటే బ్లేమ్ చేస్తూ ఉంటారు. అంటే చిన్న వ్యక్తులు బ్లేమ్ చేయడం వల్ల మీ పైన ఉన్నవారు కూడా నమ్మేసి మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో పైవారు ఉంటారు. మిమ్మల్ని నమ్ముకున్నవారే మిమ్మల్ని వదిలేసి ఇంకొక చోటకి వెళ్ళిపోవచ్చు వాళ్ళు.
సో దానివల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇవన్నీ అవస్థ ఇలా ఉండేసరికి, ఇవన్నీ ఇబ్బందులు ఉండేసరికి సరైన సమయానికి తిండి ఉండదు, నిద్ర ఉండదు. ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ మనసు బాగుండదో మీరు భోజనానికి నిద్రకి తగినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వలేకపోతారు. దాంతో ఏమవుతుంది, సహజంగా అనారోగ్యాన్ని పొందుతూ ఉంటారు. అయితే విద్యార్థులకు నవంబర్ 4వ తేదీ వరకు చక్కటి ఫలితాలు పొందుతారు. తదుపరి తగినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. విద్యారంగంలో ఉన్నటువంటి వారు ఎవరైతే విద్యార్థులు అయితే ఎవరైతే ఉన్నారో, నవంబర్ వరకు బాగుంది పర్లేదు, నవంబర్ వరకు బాగుంది కదా అని చెప్పేసి ఆ తర్వాత కూడా వచ్చేటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పేసి అధికమైనటువంటి మానసిక విశ్వాసంతో, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళకండి. నవంబర్ తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి. గ్రహస్థితిలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా షష్ఠస్థాన రాహు వలన కొన్ని కార్యక్రమాల్లో మీకు సంతృప్తి కలిగించేటువంటి మంచి ఫలితాలు పొందుతారు. కొన్ని సమయాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి. కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా, ఇందాక చెప్పాను అవమాన పాలవుతారని చెప్పాను కదా, అయితే ఇది కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల మాత్రం కొంతమంది మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు చాలా కాలంగా మీ గురించి తెలుసుకొని ఇతను ఇలాంటి వాడు కాదు ఇలాంటి వాళ్ళు కాబట్టి ఇతను చక్కటి నైపుణ్యత ఉంది అని మిమ్మల్ని వాళ్ళు కూడా బయటకి బహిర్గతంగా అంటే ఎక్స్పోజ్ చేయలేరు కానీ మనసులో మాత్రం మీ మీద మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. సంతాన విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొద్దిపాటి మానసిక ఆనందాన్ని కలిగించేటువంటి ఉంటాయి. మీ యొక్క సంతాన విషయంలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవి వాటిని కొంత ఓవర్లుక్ చేసి మీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటివి జరుగుతాయి. అంటే జరగడం ఏమంటే ఏముంటుంది, మీకుతో కరెక్ట్గా చెప్పాలంటే ఉద్యోగం లేనటువంటి సంతానానికి ఉద్యోగం రావచ్చు, వివాహం కాని వారికి వివాహం జరగచ్చు, ఇంతకాలం చదవకుండా ఉన్నటువంటి పిల్లలు చదువుతూ ఉండొచ్చు, చెడు ప్రవర్తన కలిగిన పిల్లలు మంచి దారిలోకి వచ్చేటువంటి అవకాశం రావచ్చు. ఈ విధంగా సంతానానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఉంటుంది. దంపతుల మధ్య ధన సంబంధమైన విషయంలో ఎటువంటి అరమరికలు లేకుండా చర్చించుకొని ధనాన్ని ఖర్చు పెట్టడం మంచిది. అంటే మీరు మీ యొక్క సంపాదించిన ధనము ఏదో ఒక రకంగా ఎక్కడొక చోట నష్టపోతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ఏమవుతుంది ధనము అనేటువంటి భయాందోళన ఏర్పడతాయి. దానివల్ల ఒకరికొకరు పరస్పరం సందేహాలు వ్యక్తమవుతాయి. ఇంత సంపాదిస్తున్నాం ఏమవుతుందని మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అవేవి చెడు ఖర్చులకు కానీ, చెడు అలవాట్లకు కానీ, చెడు లక్షణాలకు కానీ అది ఖర్చు పెట్టరు. కానీ మీకున్నటువంటి గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నష్టపోతూ ఉంటారు. దాన్ని సవివరంగా దంపతులు కూర్చొని డిస్కస్ చేసుకున్నట్లయితే మీరు పొందుతున్న నష్టాలు ఆమె అర్థం చేసుకోవటమో లేకపోతే అతను అర్థం చేసుకోవటమో, భార్యాభర్తల మధ్య పరస్పర అభిప్రాయం ఒకటిగా ఉండి వివాదాలు రాకుండా ఉంటాయి. ఏదో ఈ నష్టం వచ్చింది ఇంట్లో వాళ్ళు చెప్తే ఏమనుకుంటారో అనేటువంటిది మీరు గనక వెనకడుగు వేసినట్లయితే దీనివలన మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి పరస్పరము చర్చించుకుంటూ ఉండండి. ధన విషయంలో చర్చించుకొని ఖర్చు పెట్టుకోండి. అట్లాగే ఖరీదైనటువంటి వస్తువులు, బంగారం కానీ వెండి కానీ, ఇటువంటి వస్తువులన్నీ కూడా పదిలంగా జాగ్రత్త పరచుకోవడం చాలా ముఖ్యము. మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త కూడా భవిష్యత్తులో ధన సంబంధ విషయాల్లో ఇబ్బందులు గురి కాకుండా ఉంటారు. మొట్టమొదట చెప్పాను, ధన విషయంలో కనుక మీరు కనుక ఏదైనా వేగంగా వెళ్ళి పెట్టుబడులు పెట్టడము, కొత్త వ్యాపారాలు ప్రారంభించడము ఇలాంటివి మీరు కనుక తొందరపడి చేసినట్లయితే భవిష్యత్తులో దానివల్ల కోలుకోని ఇబ్బందులకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటివి దగ్గర రానివ్వకుండా మీరు జాగ్రత్త పడండి. విద్యార్థులకు కొంత శారీరకమైన బద్ధకము, కొంత మతిమరుపు తాత్కాలికంగా వస్తుందిట. ఇది రాకుండా నిత్యము ధ్యానం అలవాటు చేసుకోండి. నిత్యం కూడా మెడిటేషన్ అలవాటు చేసుకోండి. అట్లాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేసి అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోవడం మీకు శ్రేయస్సునిస్తుంది, లేదంటే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త.
ముఖ్యమైనటువంటి సూచన ద్వాదశ స్థాన శని కేతువులు. కాబట్టి వ్యాపార సంబంధమైనటువంటి వారు, లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటువంటి వారు, లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లో పెట్టాలనుకునే వాళ్ళు, ధన సంబంధమైన విషయాల్లో ఎప్పుడూ కూడా తొందరపడి ముందుకు వెళ్ళినట్లయితే ఇబ్బందులు కలిగేటువంటి అవకాశము చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వనితా విత్తం పుస్తకం పరహస్తం గతం గత అథవా పునరాయాతం జీర్ణం భ్రష్ట ఖండం తబ్దం సిక అని శాస్త్రం చెప్తోంది. విత్తం అంటే డబ్బులు ఎవరికైనా ఇచ్చినట్లయితే మనం ఇచ్చినది ఇచ్చినట్టుగా తిరిగి వస్తుంది అనే నమ్మకం లేదని శాస్త్రం చెప్తోంది. అంటే ఏమిటి, మీరు ఇచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చారనుకుందాం, లక్ష లక్షగా వాళ్ళు ఇస్తారో ఎవరో నమ్మకం లేదు, 4 ముక్కలు చేసేవచ్చు, 10 ముక్కలు చేసేవచ్చు. అట్లాగే పుస్తకం ఉంటుంది, నాకు మంచి పుస్తకం నేను చదువుకున్నాను అనుకోండి, ఎవరో నా స్నేహితుడు వచ్చి అయ్యా నేను చదువుకుంటానంటే ఇచ్చేసాను, ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పుస్తకం తీసుకెళ్ళి అతను చదువుకొని అతను ఏదో పేజీ మడత పెట్టేసి, అతను నచ్చిన విషయాలు ఉన్న చోట పేజీ మడత పెట్టేసి, లేదంటే ఆ పేజీ చింపేసుకొని నాకు తెచ్చిస్తాడు. పెద్దలు చెప్పారు ఇది. అందువల్ల ఆ పుస్తకం, డబ్బు కానీ పుస్తకం కానీ ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి వెళితే ఖండఖండం తద్వంసకః జీర్ణం. పుస్తకం ఏమవుతుందంటే జీర్ణం అంటే ఏంటి, పాడైపోతుంది, జీర్ణగతికి చేయదు మనకు వస్తుంది. లేదా ఆ పుస్తకం ఇవ్వకపోవచ్చు కూడా అతను. నేను చదువుకునేటప్పుడు నాకు జరిగింది, జ్యోతిష్యం చదువుకునేటప్పుడు ఒక వ్యక్తికి ఒక పుస్తకం ఇచ్చాను, ఇచ్చి 10 ఏళ్ళు అయింది, ఇంతవరకు పుస్తకం రాలే నా చేతికి, ఏం చేస్తాం అంటే ఏంటి, ఆ పుస్తకము ఎవరికైనా అంతే, నా విషయమే కాదు మీకు ఊరికే ఉదాహరణ చెప్తున్నా, పుస్తకము డబ్బు మాత్రము ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి ఇక్కడ కూడా మీరు ధనము పెట్టుబడి పెడుతున్నారు, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ పెట్టుబడులు పెట్టడం అనేది కొద్ది కాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఇంకా కూడా ఈ రాశి వారికి ఇంకా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలని చెప్పేసి అనుకుంటే, ప్రతి శనివారం రోజున నవగ్రహ ప్రదక్షిణ, ఆ తర్వాత తిలసహిత వస్త్రదానము. ఇది ఉత్తమం ఏంటంటే ఉగాది రోజు శనివారం వస్తుంది కాబట్టి నలుపు రంగు వస్త్రం తీసుకోండి, దాంతో నువ్వులు పెట్టేసి ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశము ఉన్నది. ఈ విధంగా నేను చెప్పినటువంటి సూచనలు సలహాలు పాటించి, రెమెడీస్ పాటించి ఈ కుంభరాశి వారికి ఈ వికారణ సంవత్సరంలో పాటించినట్లయితే మీకుండేటువంటి ఈ చిన్న చిన్న విషయాలన్నీ కూడా, చిన్న చిన్న కష్టాలు నష్టాలన్నీ కూడా తొలగిపోయి ఈ రెమెడీస్ పాటించడం ద్వారా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి మకర రాశి, అదే కుంభకోణం వచ్చింది అక్కడ, మకర రాశి వారికి ఈ సంవత్సరము అనేటువంటిదే కాకుండా ప్రతి సంవత్సరం ఎప్పటికీ కూడా జీవితకాలం మీకు అదృష్టవారం బుధవారం, అట్లాగే అదృష్ట దిశ దక్షిణం, అట్లాగే అదృష్ట వర్ణము డార్క్ గ్రీన్, మిలిటరీ గ్రీన్, ముదురు ఆకుపచ్చ రంగు, ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఈ మూడింటి వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మీరు ఏ పని చేసినప్పటికీ కూడా బుధవారం రోజు చేసినట్లయితే ఆ కార్యక్రమం విజయవంతమవుతుంది, మీకు అదృష్టవారము బుధవారం రోజున చేయండి. అట్లాగే మీరు ఏదైనా వస్తువులు, అంటే నేను చెప్పేటువంటి వస్తువులు అంటే ఎక్కువగా మీకు వాహనాలకు మాత్రం ఉపయోగపడుతుంది ఇది, వాహనాలకి డార్క్ గ్రీన్ కలర్ వాహనాలు చాలా తక్కువగా ఉంటాయి, లేదనుకుంటే బ్లాక్ కలర్ అయినా కూడా మీకు యోగిస్తుంది. అట్లాగే దక్షిణ దిశలో ఉన్నటువంటి ప్లాట్ కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ, అపార్ట్మెంట్ కానీ, గెస్ట్ హౌస్లు కానీ, ఫ్యాక్టరీస్ కానీ మీకు బాగా అనుకూలాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ సూచనలన్నీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ పాటించి ఈ వికారణ సంవత్సరంలో మీరు మంచి ఫలితాలు పొందాలని చెప్పేసి ఆశిస్తున్నాను.